Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare. Namo Vishnu Padaya, Krishna Prestaya Bhutale. श्रीमते भक्ति वेदांता स्वामी नीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाशाच देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौर तिसे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरि प्रिय नीलाचलन जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि श्री गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम रामा हरे हरे। जय जगद्गुरु श्रील प्रपाद विरचित श्रीमद् भागवतम टेन्त पदोस्कंधम ओक सारांशन देवादिदेवुडु श्रीकृष्ण भगवानुडु ग्रंथंलोनी तुमदव अध्याय यशोदामाता श्रीकृष्ण बंधिंचुट चौतुना मनमंत्रम। ఒకసారి తమ గృహపరిచారికి ఇతర పనులను చేయటలో నిమగ్నరాలై ఉండుట చేత యశోదామాత స్వయంగా పెరుగు చెలికి వెన్నదీయుటకు పూనుకొనెను. వెన్న తీస్తూ తన పుత్రుడు కన్నయ్య బాల్యలీలను కాపాడుకుంటూ మురిసిపోతుండెను. యశోద తన చీరచింగును నడుమునకు గట్టిగా బిగించుకుని పెరుగు చెలుకుతుండెను. రెండు చేతులతోనూ పెరుగు చెలుతుండగా కదులుచున్న ఆవిడ వక్షోజములకు పితృనితిపై కలిగిన ప్రేమ వలన చేపునకు వచ్చెను. ఆ కదలికకు ఆమె చేతులకు ధరించిన కంకణములు పరస్పరము తాకి మధురముగా ధ్వనించసాగెను. చెవిరింగులు పాలింట్లను కదలాడుచుండెను. ఆవిడ ముఖముపై చెమట క్రమ్మెను. తలలో తురుముకొనిన పూలదండలు చెదరెను. ఈ సుందర సన్నివేశంలో శ్రీకృష్ణుడు బాలునిగా ప్రత్యక్షమాయను. అతడు ఆకలిగొని ఉండెను. అంతేకాకుండా తల్లిపై గల ప్రేమతో పెరుగు చిలుకుటను వెంటనే మానివేయమని అర్థించాను. ముందుగా ఆమె పని తనకు పాలిచ్చుటయ్యని తర్వాతనే వెనదీ పనిని అతడు పలికాను. యశోదామాత అతన్ని ఒడిలోకి తీసుకుని సైన్యమును అతని నోట ఉంచాను. శ్రీకృష్ణుడు పాలు త్రాగుతుండగా ఆవిడ మందహాసం చేస్తూ అతని ముఖ సౌందర్యం చూచి ఆనందించాను. ఇంతలో హఠాత్తుగా పొయ్యిపై పాలు పొంగసాగాను. పాలు పొంగి పొయ్యిలో ఒలిగిపోకుండా చేటు కొరకే ఆవిడ శ్రీకృష్ణుని పక్కగా కూర్చుండబెట్టి తాను పొయ్యి వద్దకు పరిగెత్తాను. తల్లి తనను అట్లు విడిచి వెళ్ళినందుకు అతనికి ఎంతగానో కోపం వచ్చాను. అతని పెదవులు కన్నులు కోపంతో ఎర్రబడింది. అతడు పళ్ళతో పెదవులను కరిచి వెంటనే ఒక రాయి తీసుకొని వెన్న కుండపై విసిరి దాన్ని పొగలు కొట్టాను. ఆ కుండలోని వెన్నను కొంత చేతిలోనికి తీసుకుని దొంగ ఏడుపు ఏడుస్తూ దూరంగా కూర్చుని వెన్నను తినసాగాను. యశోదామాత పొయ్యిపై పొంగుతున్న పాలపాత్రను సరిచేసి వెన్న తీయి ప్రదేశంలో తిరిగి వచ్చాను. పెరుగుకుండ పగిలి ఉంటని చూచాను. అక్కడ తన పుత్రుడు లేనందుకు కుండను పగలు కొట్టి అతని పని అని ఆవిడ నిర్ణయంలోకి వచ్చాను. పిల్లవాడు గొప్ప తెలివైనవాడు, కుండను పగలు కొట్టి శిక్షితులను భయంతో ఈ ప్రదేశం విడిచిపెట్టాలని భావించి ఆమె తనలు తాను నవ్వుకొని అన్ని చోట్లను వెదగిన పెదప బొల్లించబడిన ఒక పెద్ద కర్ర రోలుపై కూర్చుని శ్రీకృష్ణ ఆమె కనిపించాను. అతడు ఒట్టి మీద కుండలోని వెన్నను తీసుకొని కోతులకు వేయిచుండెను. తాను చేసిన దుడుకు పని తనకు తెలుసును కనుక భయంతో అతడు ఇటునట్టు చూచుచుండెను. యశోద తన పుత్రుడు తన పనిలో తాను నిమ్ముడే ఉంటని చూసి వెనక నుండి మెల్లగా అతన్ని సమీపించాను. అయినను శ్రీకృష్ణుడు చేత కర్ర పట్టుకొని వచ్చుచున్నట్టు యశోదను చూచి రోటి నుండి కిందకు దిగి భయంతో పరిగెత్తసాగాను. మహా యోగులు సైతము తమ ధ్యానంలో ఎన్నడూను సమీపించరాని దేవాది దేవుని యశోదమాత మూల మూలలకు తరిమి కొట్టుకుంటూ ప్రయత్నించాను. మరో మాటలో యోగులకు కానీ తత్వవేత్తలకు కానీ ఎన్నడూను దర్శనమీ అని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యశోదమాత వంటి మహాభక్తురాలి కొరకు పసిపిల్లవాడే ఆటలాడసాగాను. సన్నని నడుము బరువైన శరీరం గల యశోద వడివడిగా పరిగెత్తున్నట్టు శ్రీకృష్ణుడు పట్టుకోలేకపోయాను. అయినను సాధ్యమైనంత వడిగా అతన్ని వెంటాడాను. ఆమె కప్పు కొప్పుముడి జారిపోయింది. కొప్పులోని పువ్వులు చెదరి నేలపై పడింది.
ఆమె అలసిపోయినప్పటికీ చివరికి ఎట్లో అలరి పిల్లవాడిని పట్టుకొని శ్రీకృష్ణుడు పట్టుబడినప్పుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టాను. తన చేతులతో తాను దిద్దిన కాటుక ముఖమంతా అలుముకొనినట్టుగా కన్నులను నులుముకొని ఎదురుగా నిలబడిన తన తల్లి ముఖంలోకి అతడు చూచాను. అతని కన్నులు భయంతో వెదిరిపోతుండెను. శ్రీకృష్ణుడు అనవసరముగా భయపడుతున్నాడని భావించి అతని శ్రేయస్సు కోరి ఆమె అతని భయంను పోగొట్టదలిచింది. అతని శ్రేయస్సును కోరి వాళ్ళు ఆవిడ అగ్రగణ్యురాలటి చేత బిడ్డడు ఇంతగా భయపడించో మున్ముందు అతనికి ఏమి సంభవించినో చెప్పలేమని ఆందోళన చెందసాగాను. అప్పుడు ఆవిడ తన చేతితో ఇలా కర్రను విసిరివేసి అతన్ని శిక్షించక అతని చేతిని త్రాళ్ళతో కట్టివేయవాలని భావించాను. దేవాదిదేవిని బంధించి అసాధ్యమైన పాపం ఆవిడ ఎరుగదు. శ్రీకృష్ణుడు తన చిన్నారి బిడ్డడని ఆమె భావించాను. శ్రీకృష్ణుకి అవధులు లేవని ఆమె ఎరుగదు. అతనికి అంతరము కానీ బాహిరము కానీ ఏమీ లేదు. అతనికి ఆది అంతములు లేవు. అతడు అనంతుడు, సర్వవ్యాపకుడు. నిజానికి అతడే ఈ సమస్త విశ్వం. అయినను యశోదామాత మాత్రం శ్రీకృష్ణుని తన శిశువుగానే భావిస్తుంది. అతడు సర్వేంద్రియములకు అతీతుడైనప్పటికీ ఆవిడని అతని కర్రరోలు కట్టివేయటకు ప్రయత్నించాను. అట్లు ప్రయత్నించినప్పుడు అతని కట్టేందుకే తీసుకొచ్చిన త్రాడు రెండు అంగులను తక్కువ ఉన్నదని ఆవిడ గుర్తించాను. మరికొన్ని త్రాళ్ళను తెచ్చి మొదటిదానికి ఆవిడ ముడివేశాను. చివరికి చూడగా అది కూడా మునుపటి వల్లనే రెండు అంగులము తక్కువగా ఉండెను. ఈ విధంగా ఆవిడ తన గృహంలో గల త్రాళ్ళనన్నింటినీ ముడివేసి చూచినను. తిరిగి రెండు అంగులములు తక్కువ అయ్యాను. యశోదమాత పైకి చిరునవ్వులు వెలుగుతూ ఇది ఎట్లు సంభవం అని ఆవిడ ఆశ్చర్యపడింది. తన పుత్రుని కట్టివేయే ప్రయత్నంలో యశోద అలసిపోయింది. ఆవిడ ఒడలు చెమటలు కవ్వుతుండెను. తల నుండి పువ్వులు రాలి కింద పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లి గొప్ప అలసటను గుర్తించి ఆమెను కరుణించి త్రాళ్లతో బంధించబడ్డకు అంగీకరించాను. యశోదమాత గృహంలో మామూలు శిశువుగా క్రీస్తున్న శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తన ప్రత్యేక లీలను ప్రదర్శించాను. దేవాదిదేవిని ఎవరు అదుపులో పెట్టజాలంటే జగద్విదితమే. శుద్ధ భక్తుడు భగవంతుడి పాదారవిందములకు శరణాగతుడగును. భగవంతుడు ఈ భక్తుని రక్షింపవచ్చును లేక శిక్షింపవచ్చును. కానీ భక్తుడు తాను శరణాగతిని చేయటం ఎన్నడూ మానుకొనడు. అదేవిధముగా భగవానుడు కూడా తన భక్తుని రక్షించడంలో నిమగ్నమైన దివ్యానందమును అనుభవించను. దీనికి శ్రీకృష్ణుడు యశోదామాతకు లింగుపోటే నిదర్శనం. శ్రీకృష్ణుడు తన భక్తులకు అన్ని రకాల ముక్తులను అనుగ్రహించను. కానీ అతడు యశోదకు అనుగ్రహించే వరం వంటి దానిని బ్రహ్మదేవుడు కానీ పరమశివుడు కానీ లక్ష్మీదేవి కానీ సాధించలేకపోయేది. యశోదానంద మహారాజుల పుత్రుడుగా విఖ్యాతుడైన దేవాదిదేవుడు యోగులకును తత్వవేత్తలకును ఎప్పుడూ సంపూర్ణంగా బోధపడలేదు. తన భక్తులకు మాత్రమే ఆయన సులభ ప్రాప్యుడు. యోగులను తారకును శ్రీకృష్ణుడు ఆనందనిధిగా గ్రహించలేరు. యశోదమాత తన పుత్రుని రోటికి కట్టివేసి గృహకృత్యములలో నిమగురాలేను. రోటికి కట్టుబడిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఎదుటగల రెండు అర్జున వృక్షములను మది చెట్లను చూచాను. ఆనందనిధి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు భావించాను. మొట్టమొదటగా యశోదమాత నాకు తగినన్ని పాలన ఇవ్వలేదు, కనుక నేను పెరుగుకుండను పగలగొట్టి దానిలోని వెన్నను కోతులకు వేసింది. ఇప్పుడు ఆవిడ నన్ను కర్ర రోటి కట్టివేసింది, కనుక నేను పూర్వం కంటే ఎక్కువ కొంటి పనులు చేదును. ఇట్లు తలచి అతడు ఎత్తైన ఆ మద్ది చెట్లను కూల్చివేయాలని భావించాను. ఆ మద్ది చెట్లకు ఒక పూరగాథ కలదు. పూర్వజన్మలో అవి కుబోర్ని పుత్రులు. వారి పేర్లు నలుకూబర మణిగ్రీవులు. వారు మహర్షి నారదుని చేత శపించబడేది. దానికి ఫలితంగా వారు శ్రీకృష్ణ భగవాన్ దర్శనమును పొందు గొప్ప అనుగ్రహమును పొందిరి. నారదుని చేత ఈ అనుగ్రహ రూపమైన శాపం మద్యపాన సేవనం చేత వారికి కలిగిన మరుపున కారణముగా ఇవ్వబడినది. అదృష్టవశాత్తు చెట్ల రూపం గల వీరు దేవాదిదేవిని దృష్టిలో పడి మరుసటి అధ్యాయంలో ఈ కథ వివరించబడును. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అందరి 9వ అధ్యాయమున యశోదామాత శ్రీకృష్ణుని బంధించినకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ.